ఈ ధనురాశి వారికి అందరూ అందాలెక్కితే మోసేదెవరు అన్న వాస్తవాన్ని గ్రహించగలగాలి. ఎదుటి వాళ్ళు చేసే పనులను గమనించి మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అమోఘంగా ఉంది అన్న మాటలు మీరు మాట్లాడాలి. అంతే తప్ప మీరు గట్టిగా మాట్లాడతాం, కట్టి విరిచి మాట్లాడినట్టుగా ఉన్నట్టయితే మీ ఈ వారం మీకు విరోధాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురు శుక్రవారాల్లో ముఖ్యులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు, అభిమానిస్తారు, వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తారు. ఆ భావాల్ని మీరు చక్కగా సక్రమంగా ఆచరించండి, సక్రమంగా వినండి, బాగుంటుంది. విద్యా రంగాల్లో వారికి పురోభివృద్ధి ఉంటుంది, సైన్స్ రంగాల్లో వారికి, గణిత రంగాల్లో వారికి, పండితులకు జ్యోతిష్యులకు కూడా ఈ వారం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగినా తాత్కాలికంగా విరమించండి. గృహంలో మార్పులు చేర్పులు చేద్దామన్న ఆలోచన అధికమైనా తాత్కాలికంగా వాయిదా వేయండి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతుంది. ఈ వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితమే మార్పు ఏర్పడే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పండ్ల రంగాల్లో వారికి, పూల వ్యాపారస్తులకు, కొబ్బరి వ్యాపారస్తులకు కూడా అనుకోని అభివృద్ధి ఉంటుంది. హనుమత్ జయంతి నాడు స్వామిని అర్చించి మధుర పదార్థాలు లేని వైద్యం పెట్టి 10 మందికి పంచండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలిగిపోతాయి. ఐటీ రంగాల్లో వారికి కలిసి రాగలదు. మీడియా రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం, చికాకు అధికమైపోతాయి. ఓసారి ఉద్యోగం మార్పు ఏమైనా చేసుకుందామా అన్న ఆలోచన అధికమవుతుంది. ఫోటోగ్రఫీ రంగంలో వారికి మాత్రం చాలా కలిసి వచ్చే కాలం, మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ ఫోటోగ్రఫీ రంగాల్లో వారికి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలగాలి. వస్తువుల పట్ల, వస్త్రాల పట్ల, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అమర్చుకునే ప్రయత్నం చేయండి, మంచి యోగప్రదంగా ఉంటుంది. రుణం ఏ కొంతైనా ఈ వారం తీర్చేయగలుగుతారు. కొత్త కొత్త రుణాల పట్ల ఆసక్తి పెరిగినా చేయమోకండి, పాత రుణాలు తీర్చే ప్రయత్నం చేయండి, చాలా యోగప్రదంగా ఉంటుంది. వాహన చోదకులకు ఆకస్మికంగా వాహనం మొరాయించడం వల్ల కాస్త చికాకులకు లోనవుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైద్య రంగంలో వారికి రాణింపు లభిస్తుంది, ఎదుటి వారిని సునాయసంగా ఆకట్టుకోగలుగుతారు. అప్పుడప్పుడు కొంచెం పొట్టకు సంబంధించి కాకులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, గుండెల్లో పట్టినట్టుగా ఉంటాం, వేలు నొప్పులు, చేతుల నొప్పులు ఇలాంటివి అధికమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో వారికి మాత్రం మంచి రాణింపు లభిస్తుంది. ఎదుటి వారు మీరు లేకపోతే పని జరగదు అన్న ఆవేదనకు లోనవుతారు. లోనయ్యేలాగా మీరు తెలుగుతో వ్యవహరించండి, చాలా బాగుంటుంది. హనుమత్ జయంతి నాడు చక్కగా స్వామిని పూజించండి, సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా సత్ఫలితాలు చేతి నిండా అందగలవు. దైవ సన్నిధిలో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు మీకు ఎంతో ఆనందదాయకంగాను, అనుకూలంగాను, సంతృప్తికరంగానూ నడుస్తుంది. ఆకస్మికంగా ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. కుటుంబీకుల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంగీత కళాకారులకు, సాహిత్య రంగాల్లో వారికి, అంతరిక్ష పరిశోధకులకు, పండితులకు కూడా ఈ వారం సత్కాలమనే చెప్పవచ్చు. కొంత ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది ధన సహాయం చేస్తామన్న వారు సమయానికి పక్కకు తప్పుకోవటం వల్ల కొంచెం ఇబ్బందులకు లోనవుతారు. మీ ముఖ్యుల ఆరోగ్యం మీకెంతో ఆవేదన కలిగిస్తుంది. ఆల్కహాల్ వ్యాపారస్తులకు, మందుల వ్యాపారస్తులకు, ఫ్యాన్సీ రంగాల్లో వారికి, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కూడా ఈ వారం ఎంతో యోగప్రదంగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం కొత్త కొత్త ఆశలు చిగురిస్తాయి. త్వరలోనే దాని ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. ఓసారి విరక్తి ధోరణికి లోనవుతారు. విద్యార్థులు మాత్రం
విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించాలి. విరక్తి ధోరణి పక్కన పెట్టండి. ఒక 10 మార్కులు తగ్గినప్పటికీ కూడా మీకు మంచి అవకాశం లభిస్తుంది, పురోభూర్తి పొందుతారు. ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల్ని ప్రసన్నం చేసుకోండి. ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకంగా నడుస్తూ ఉంటుంది. ఈ వారం హనుమజ్జయంతి నాడు హనుమానారాధన చేయటం, అలాగే వడపప్పు పానకం నైవేద్యం పెడతాం, 10 మందికి పంచటం కనుక చేసినట్టయితే ఎటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ కుంభరాశి వారికి ఈ వారం ధనస్థానంలో చంద్రుడు సంచరించడం, ధనస్థానంలో శుక్రుడు సంచరించడం మంచి అభివృద్ధికి నాంది పొరుగుతోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమై మీకెంతో గుర్తింపు రాణింపుని తెచ్చి పెడతాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి బరువు బాధ్యత అధికమవుతాయి. ఆడిటర్లకు మాత్రం యోగప్రదంగా ఉంటుంది, ధనం పుష్కలంగా అందుతుంది. ఏ రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి తిరిగి సినిమా రంగాల పట్ల, వస్తువుల పట్ల, వస్త్రాల పట్ల, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీల మనోవంచ నెరవేరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. అప్పుడప్పుడు నేత్రాలకు సంబంధించి చికాకులు తాత్కాలికంగా ఎదుర్కొన్న సమసిపోతాయి. ఉపాధ్యాయులకు మాత్రం మంచి రాణింపు లభిస్తుంది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ వారం అంతా కూడా చాలా సంతృప్తి వర్గాలను జయప్రదంగానూ నడుస్తుంది. హనుమ జయంతి నాడు హనుమాన్ ఆరాధన చేయటం, 10 మందికి పులిహార వంటివి, మధుర పదార్థం వంటివి స్వామికి నైవేద్యం పెట్టి 10 మందికి పంచడం వల్ల ఎటువంటి దోషాలలో కూడా తొలగిపోయి జయం చేకూరుతుంది. అలాగే తోలుపాకుతో స్వామిని అర్చించండి, అమోఘమైన అభివృద్ధి ఉంటుంది. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు రణింపు లభిస్తుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మీ చేతి నిండా బాగా అందుతాయి. అనుకోని గౌరవం లభిస్తుంది, రణింపు లభిస్తుంది. స్త్రీల మనోవంచ మాత్రం నెరవేరుతుంది. జింహాగ్రే బంధుప్రాప్తి అన్నారు కాబట్టి మంచి మాట వల్ల బంధుమిత్రులందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారు. మీకెంతో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. కొత్త వ్యాపారాల పట్ల, కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి, కుటీర పరిశ్రమల్లో వారికి, కలంకారీ వ్యాపారస్తులకు, చేతి పనివారికి, వృత్తుల్లో వారికి కూడా ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. రావాల్సిన ధనం బాగా అందుతుంది. ఖర్చులు అధికమైనా ఇబ్బంది ఉంటూ ఏది ఉండదు. ఓసారి మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకును తెచ్చిపెడుతుంది. అప్పుడప్పుడు ఉదరానికి సంబంధించి చికాకులు, నరాలకు సంబంధించి చికాకులు అధికమయ్యే ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు మాత్రం మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఈ వారం అంతా కూడా సత్ఫలితాలు లభిస్తాయి. గృహంలో మార్పులు చేర్పుల కోసం అధిక ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాయిదా పడటం వల్ల కాస్త మనోవేదనకు లోనవుతారు. ఈ వారం ఎండుమిర్చి స్టాకిస్టులకు మాత్రం అనుకున్నంత అభివృద్ధి ఉండదు. కంది వ్యాపారస్తులకు, మినుము వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు, నూనె వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకంగా నడుస్తుంది. అలాగే ఈ వారం హనుమ జయంతి నాడు హనుమాన్ ఆరాధన చేసి తోనుపాకులతో స్వామిని పూజించి తెల్లని పూలతో, మల్లె పూలతో, గులాబీ పూలతో స్వామిని పూజించండి. అలాగే వడమాల స్వామికి అర్పించి 10 మందికి పంచండి. ఎటువంటి ఇబ్బందులు నా తొలగిపోతాయి, మనోవంచ నెరవేరుతుంది, మనోధైర్యం చేకూరుతుంది, సర్వదోషాలు తొలగిపోతాయి. మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాం. అలాగే 21వ తారీఖు హనుమ జయంతి, చక్కగా స్వామిని అర్చించండి, ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరి దినాభివృద్ధి పొందుతారు, జయం చేకూరుతుంది. మళ్ళీ వచ్చే వారం అదే సమయానికి కలుద్దాం. అప్పటి వరకు సెలవు.